వందనాలు మాస్టర్ కీ ఛానల్లో బుద్ధ ప్రవర్తన బౌ పరివర్తన బౌద్ధం గురించి ప్రవచనాలు నిర్వహించడం జరుగుతూ ఉంది బుద్ధుడి గురించి తెలుసుకోవడము బౌద్ధ ధర్మం గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అంబేద్కర్ టీవీ కీ మాస్టర్ కీ ఛానల్ యజమానులకు మరి అక్కడి కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం బుద్ధవందనతో బుద్ధం నమామి ధమ్మం ధమ్ నమ नमामि नमो नमोत्स्स भगवतो अरहतो सम्मा समबुध नमो नमोत्स भगवतो अरहतो

बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपिधमं शरणं गच्छामि द्वितीयं पिसङ्गं शरणं गच्छामि ततीयं बुद्धं शरणं गच्छामि ततीयं धम्मं शरणं गच्छामि ततीयं पि सङ्गं शरणं गच्छामि पानाति पानातिपाता वेरमणि शिखापदं समादयामि आदिन्न दाना वेरमणि सिखा पदम साॾियामी का में सुमिच्छा चारा वेरमि सिखा पदम

జీ జీ సో ఈ ప్రకారంగా రెండు వేల ఐదు వందల అరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ భారతదేశంలోనే గౌతమ బుద్ధుడు అనే వ్యక్తి పుట్టి ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో గృహత్యాగం చేసి పరిరాజకుడైపోయి ఆరు సంవత్సరాల కఠో కఠోర తపస్సు ద్వారా తన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ఏంటంటే ప్రపంచంలో దుఃఖం ఉన్నది దుఃఖానికి ఒక కారణం ఉన్నది దాన్ని నివారించవచ్చు ఏ రకంగా నివారి నివారించాలి దానికి ఒక మార్గం కూడా ఉందని తన కనుక్కున్న తర్వాత మొట్టమొదట తన స్నేహితులు అనేవాళ్ళు తన అనుచరులు ఐదు మంది శిష్యులకు తన మొట్టమొదటి ధమ్మ ప్రవచన చేయడం జరిగింది సో అటు పిమ్మట అశోకుడు బౌద్ధం స్వీకరించి తన కూతురు కొడుకుని మహీంద్ర అయిన సంగమిత్ర వాళ్ళని భిక్షులుగా మార్చి భారతదేశం నుంచి వాళ్ళని శ్రీలంక ప్రయాణం చేయించి భారతదేశం నుంచి బౌద్ధ బౌద్ధ వృక్షం జ్ఞానవృక్షం వృక్షం వాళ్ళ ఇద్దరితో సహా ఐదు మంది అర్హత భిక్షులను ఇచ్చి శ్రీలంక రాజైన ప్రియదాస తిస్తా అతనికి ఈ బోధి వృక్షాన్ని బౌద్ధాన్ని వ్యాపింపజేయడానికి ఆయనని కోరడం జరిగింది మరి బుద్ధుడు అశోకుడు ఒక రాజు బుద్ధుడు ఒక రాజే ఉండే తర్వాత ప్రియదాస తిస్స కూడా శ్రీలంకలో రాజుగా ఉంటూ రాజుని మాటలు రాజుని ఆజ్ఞని ప్రతివాళ్ళు పాటించాలి కాబట్టి మరి ఆ రోజు ప్రియదాత తిస్స శ్రీలంక రాజు ఈ తీసు గ్రహించి అప్పుడు ఆ ఐదు మంది అర్హత భిక్షులు మరియు సంగమిత్ర మహేంద్ర వీళ్ళు ఇచ్చిన ఉపదేశాన్ని స్వీకరించి ప్రియదాస తిస్స కూడా బౌద్ధుడుగా మారి ఆ దేశానికి శ్రీలంక దేశం మొత్తాన్ని శ్రీ బౌద్ధ దేశంగా మార్చడం జరిగింది సో ఇక్కడ పుట్టిన బుద్ధుడు ఇక్కడ పుట్టిన బౌద్ధము ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది ఆ ప్రకారంగా చైనా శ్రీలంక తైవాన్ నార్త్ కొరియా వియత్నాం ఈ రకంగా ఎన్నో దేశాలు వాళ్ళ దేశ ధర్మంగా స్వీకరించి వాళ్ళు అన్ని విధాల ఆర్థికంగా మానసికంగా ఎదిగి ఎదగడం జరిగింది సో మన దేశంలో పుట్టిన బుద్ధుణ్ణి ఇక్కడున్న మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు ద్వారా ఆయన ప్రవచనాలు ఇక్కడ రుచించక మరి ఈ దేశంలో ఉన్న బౌద్ధ భిక్షులంతా సంహరిస్తూ రక్తపాతాన్ని సృష్టించి ఈ దేశం నుంచి బౌద్ధమే లేకుండా చేయడం జరిగింది సో అటువంటి బౌద్ధాన్ని బాబాసాబ్ అంబేద్కరు మరి ఒకసారి పంతొమ్మిది వందల యాభై ఆరులో తన ఇచ్చిన అభయ మాటని నిలబెట్టుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది లక్షల మంది వరకు తన అన్యాయులుగా మార్చుకొని పద్నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో తన సతిమణితో సహా బౌద్ధం స్వీకరించి చంద్రమణి అనే భిక్షుతో బౌద్ధం స్వీకరించి ఈ బౌద్ధాన్ని మరి ఒకసారి బాబాసాబ్ అంబేద్కర్ పునర్జీవింపజేయడం జరిగింది సో అటు పిమ్మటనే మళ్ళా భారతదేశంలోకి బౌద్ధము మళ్ళీ ప్రయాణం ప్రారంభించింది కాబట్టి బాబా సాబ్ కోరింది ఏంటంటే మనమే బౌద్ధులం కాదు మనం బౌ మంచి అయితే సరిపోదు బౌద్ధ మత వ్యాప్తికి మనం అందరము నడుం కట్టి కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మనం సంపాదించే సంపదలో పది శాతము ధర్మ ప్రచారానికి ఇవ్వాలని కూడా బాబాసాబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది సో ఆ రకంగా మనకు కార్యకర్తలే చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళని పోషించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి అని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది సో అటు విమ్మటనే నేను బాబాసాబు వల్లనే చదువుకొని బాబాసాబ్ వల్లనే నేను ఉద్యోగం సంపాదించి బాబాసాబ్ వల్లనే నేను ప్రమోషన్లు పొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కట్లో నేను ఒక చిన్న ఉద్యోగంలో చేరి మూడు వందల పది రూపాయలకు తర్వాత రెండు వేల మూడులో నేను ఇరవై ఐదు వేల రూపాయల జీతం ఉన్నప్పుడు నేను ఉద్యోగము వదిలేయాల్సి వచ్చింది దానికి కారణం ఏంటంటే మనము కొద్దిగా బలంగా ఉన్నప్పుడే నాలుగు ఊర్లు ప్రయాణం చేసి నాలుగు నలుగురికి బౌద్ధమత వ్యాప్తి కృషి చేయొచ్చు నాకు తెలిసినంతనే జనాలకు చెప్దామని నేను నిర్ణయించుకొని వెళ్ళడము మరి ఈరోజు రెండు వేల ఆరులో బాబాసాబ్ అంబేద్కర్ దీక్ష తీసుకొని యాభై సంవత్సరాల సందర్భంగా పదివేల మందిని మన హైదరాబాద్లోనే అక్టోబర్ మూడు రెండు వేల రెండు వేల ఆరులో లలితకళా తోరణంలో ఐదు వేల మందితో మన మల్లెపల్లి లక్ష్మణ్ గారు ఆయన అనుసారులు కలిసి ఐదు వేల మంది బౌద్ధం స్వీకరించడం జరిగింది అటుబిమ్మట అదే సంవత్సరంలో మనీ ట్యాంక్ బ్యాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మన కేఎస్ఆర్ మూర్తి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు తైవాన్ నుంచి నూట యాభై మంది భిక్షులని పిలిపించి వారి సమక్షంలో అప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంటు ఆ యొక్క కార్యక్రమానికి ఇరవై లక్షల రూపాయలు సాయం చేసి ఆ రోజు కూడా ఐదు వేల మందిని బౌద్ధం స్వీకరించేటట్టు చేయడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించడానికి నాకు అవకాశం దొరికింది అటు పిమ్మట నేను ఊరు కాని ఊర్లు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాలు తిరిగి మో మొత్తానికి పది పదకొండు వేల మందిని బౌద్ధులుగా మార్చడం జరిగింది సో ఈ రకంగా ఎవరు ఎంత తెలిసినా తన దగ్గర ఉండుకో ఉంచుకోకుండా ఇతరులకు చెప్పడానికి చెప్పాలి బాబాసాబ్ కోరింది అదే మీరు చదువుకున్న చదువుని పొందిన జ్ఞానాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి పంచుకోవాలి వాళ్లకు ఒక మార్గదర్శకంగా ఒక ఆదర్శంగా జీవించాలని బాబాసాబ్ కోర కోరడం వల్లనే నేను ఆయన ద్వారానే గౌరవం పొందాను ప్రతిష్ట పొందాను కాబట్టి మనతో చైతన్యంతో కొంత పనిచేద్దామని నేను బయటకు వెళ్ళడం జరిగింది మరి అదే ప్రకారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఏడులో బాబాసాహెబ్ చెప్పినట్టు ఒక సెమినార్ కండక్ట్ చేసి అటుబిమ్మట బౌద్ధంలో వివాహాలు బౌద్ధంలో నామకరణాలు బౌద్ధంలో గృహప్రవేశాలు బౌద్ధంలో ఆఖరి ఘట్టాలు పది రోజుల కార్యక్రమాలు ఈ రకంగా నిర్వహిస్తూ కొన్ని వందల పెళ్ళిళ్ళు కొన్ని వందల గృహప్రవేశాలు కొన్ని వందల నామకరణాలు కొన్ని వందల అక్షరజ్ఞాన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈరోజు నేను స్నేహ టీవీ అంబేద్కర్ టీవీ మాస్టర్ కీ వరకు రావడం జరిగింది సో దీనికి బాబాసాబ్ కారణం కాబట్టి మరి ఆయన మనల్ని ఏ రకంగా జీవించు మన మనల్ని రక్షించడానికి ఎంతమంది మహానుభావులు పుట్టారు దానిపై మన మాస్టర్జీ గారు మీ అందరికీ తెలుసు ఆయన గారు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీనబాంధవులు మనకు ఒక పాట రచించి ఇవ్వడం జరిగింది ఆ పాటని ఇప్పుడు నేను పాడుతూ తర్వాత సమయం ఉంటే ఇంకొంత మనము కార్యక్రమంలోకి వెళ్దాం ఇప్పుడు నేను ఎందరో మహనీయులు అందరూ కాలేరు దీన అనే ప్రబోధ గీతాన్ని పాడబోతున్నాను మీరందరూ దయతో ఆలకించాల్సిందిగా మరి బుద్ధుడు పుట్టిన భూమి లో సమత రాజ్యంబు చే చోటు కోరి సమరంబుజే సిందరేనా సమరంబుజేసింది కొందరేనా ఎందరో పుట్టారు మహనీయులు అందరూ దీన బాంధవులు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ దీన బాంధవులు కొందరే పీడితుల బాదలను బాపగా కుందరే పీడితుల బాదలను బాపగా ప్రాణాలు అరిపించినారు తమ తమ ప్రాణాలు అరిపించినారు అందులోని వారే జ్యోతిరావు పూలే

స్థాపించెను చూడు బహుజనుల రాజాని స్థాపించెను చూడు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరుదీన బాంధవులు అందరూ కాలేరుదీన బాంధవులు యజ్ఞయాగము జయ జీవజంతుల గోసి యజ్ఞయాగము జేయ జీవ నరమేదము నరించు నర రూప రాక్షసుల నరమేదమునరించు నర రూప రాక్షసుల హింసకాండను ఆప పోరు చేసినవారు కాండను ఆప పోరు చేసినవారు చార్వాకులే మా ಪೂರ್ವೀಕುಲು ಚಾರ್ವಕುಲೆ ಮಾ ಪೂರ್ವೀ ಕುಲು ಎಂದರೋ ಪುಟ್ಟಾರು ಮಾಹನೀ ಅಂದರು ಕಾಲೇರು ದೀನ ಬಾಂಧವ್ಯ ಅಂದರೂ ಕಾಲೇರು ದಿನ ಬಾಂಧವರು ಸಮತನುರಗಾಲ శాంతి తోడ సమతానురాగాల శాంతి కరుణలతోడ సర్వజన దుఃఖంబు నిర్మూలనము జేసి సర్వజన దుఃఖంబు నిర్మూలనము చేసి బహుజన్ మా మానవత ధర్మంబు మహికిచ్చి బుద్ధుడు మానవత ధర్మంబు మహికిచ్చి బుద్ధుడు మహనీయుడైనాడు విశ్వజన ప్రేమికుడు మహనీయుడైనాడు విశ్వజన ప్రేమికుడు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరుదీన బాంధవులు అందరూ దీన బాంధవులు కోల్పోయిన హక్కులు తిరిగి పొందాలంటే కోల్పోయిన హక్కులు తిరిగి పొందాలంటే పోరాటం ఒక్కటే అన్నాడు పోరాటం ఒక్కటే మార్గమని అన్నాడు మేకలా బ్రతికితే ఇస్తారు నిన్ను మేకలా బ్రతికితే ఇస్తారు నిన్ను పులిలాగతల ఎత్తి గర్జించమన్నాడు పులిలాగ తల ఎత్తి గర్జించమన్నాడు పాలితులు గారెప్పుడు పాలకులు నా ప్రజలు పాలితులు గారెప్పుడు పాలకులు నా ప్రజలు ఈనాడుగా కున్న రేపటి రోజండు ఈనాడుగా కున్న రేపటి రోజండు పోరు చేసిన నాడే విజయంబు మన పోరు చేసిన నాడే విజయంబు మనదండు బాబా సాహెబు మాట శృంఖలాలకు తూట బాబా సాహెబు మాట శృంఖలాలకు తూట ఆ మాట మన దేశ ప్రగతికి పూబాట ఆ మాట మన దేశ ప్రగతికి పూబాట ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరుదీన బాంధవులు అందరూ కాలేరుదీన బాంధవులు కులము కులమని మనమే కలహించుకుంటుంటే కులము కులమని మనమే కలహించుకుంటుంటే ఫలముందు వాడొకడు బలవంతుడైనాడు ఫలముందు వాడొకడు బలవంతుడైనాడు హరిజనులు గిరిజనులు వెనుకబడువారంటూ హరిజనులు గిరిజనులు వెనుకబడువారంటూ ఊరుకో తీరు నా పేరు మనకొద్దోయి ఊరుకో తీరు నా పేరు మనకొద్దోయి ದೋಪಿಡಿ ದು ಬಾಧಪಡುವಾರಲ್ಲ ದೋಿಡಿ ದುಃಖಾಲ ದಲಿತುಲಕು ಒಕ ಮಾಟ ಕೋಯಿ ಪೂಟ ದಲಿತುಲಕು ಒಕ ಮಾಟ ಮರವ ಕೋಯಿ ಪೂಟ ಅಂದರೂ ಕಾವಿ ಮಹಾವೀರು ಮೀಕಿಪುಡು ಜೈ ಭೀಮುಲು అందరూ కావాలి నీరులు అందుకే మీకిప్పుడు జై భీములు అందుకే మీకిప్పుడు జై భీములు అందుకే మీకిప్పుడు జై భీములు జై భీమ్ సో ఇట్లా మనము ఈరోజు మనం ఈ రకంగా ఒక మంచి మానవుడి జీవితం గడపడానికి ఎంతోమంది మహనీయులు వాళ్ళ వాళ్ళ జీవితాలని త్యాగం చేయడం వలనే మనం ఈరోజు ఈ రకంగా ఏసీ ఇండ్లలో ఉంటూ ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ ఆఫీస్లో పనిచేస్తూ చక్కటి లక్ష రూపాయల జీతాలను పొందడానికి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు కాబట్టి మనం కూడా కొద్దిగా గొప్ప బాధ్యత వహించి ఈ పరువు ప్రతిష్టలు అనేటివి మనకు బాబాసాహబ్ ద్వారా ఈ మహనీయుల ద్వారానే మనం పొందడం జరిగింది మరి మీ ఈ కార్యక్రమాన్ని వీక్షించే సోదరి సోదరి మండలతో ముఖ్యంగా వయసులో ఉన్న కురాళ్లతో బాలబాలికలతో నేను నేను కోరేదొకటే కాలేజీ స్టూడెంట్స్తో నేను కోరేదొకటే మీరందరూ కూడా కాలేజ్ చేయడానికి కానీ చదువులు చదవడానికి కానీ ఇప్పుడు మీరు హీరోలుగా బతకడానికి కానీ ఆస్తి పాస్తులతో బతకడానికి కానీ వీటన్నిటికీ బాబాసాహే కారణం కాబట్టి ఆయన సంవిధానంలో కొన్ని హక్కులు మనకు పొందపరచినట్టయితే మనం ఈరోజు ఈ స్థితికి ఎదిగేవాళ్ళం కాదేమో కాబట్టి మన రక్షకుడు బాబాసాబు మహాపరినిర్వాణం చెంది అరవై నాలుగు సంవత్సరాలు గడిచిన డెబ్బై ఏళ్ల స్వతంత్రం మనకు ఇంకా కూడా అంటుముట్టు జాగాలు అంటుముట్టు ఉన్నది మానవుణ్ణి ద్వేషించ జాగాలు ద్వేషిస్తే ఉన్నారు శిక్షించగల శిక్షిస్తే ఉన్నారు మనుస్మృతి అమలు జరుగుతూనే ఉన్నది మరి బాబాసాబు అదే మనుస్మృతిని ఈ దేశానికి ఈ మనుషుల ద్వారా నష్టం జరుగుతుందని తన దాన్ని బ్రాహ్మణుల చేతనే తగలబెట్టడం జరిగింది సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షించే తల్లులకు తండ్రులకు చెల్లెళ్లకు సోదరులకు సోదరుని మన అందరికి కూడా నేను చేసే మనవే మనం బాబాసాబ్ వల్ల జీవిస్తున్నాం బాబాసాబ్ వల్ల మంచి నీరు తాగుతున్నాం బాబాసాబ్ మంచి నీరు తాగలే మంచి ప్రయాణం చేయలే మంచి దుస్తులు ధరించలే మరి ఆఖరణ మనం ఎట్లా జీవించాలి మన డ్రెస్సు ఎట్లుండాలని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఇరవై నాలుగు గంటలు తన సూట్ బూట్లో ఉండేవాడు గర్వంగా బతకాలన్నాడు గర్వంగా జీవించాలన్నాడు స్వాభిమానంగా జీవించాలన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ సో ఈరోజు ఈ అంబేద్కర్ టీవీ ద్వారా మాస్టర్ టీవీ ద్వారా నాకు ఈ యజమానులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మంగళగాత చెప్పబోతున్నాను మీరందరూ కూడా ఈ మంగళగాతని విని ఈ మంగళగాత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ టీవీ ఛానల్ యజమానులు మరియు డైరెక్టర్లు ఇక్కడ చేసే కా పనిచేసే కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతస్థులు అన్ని కులాల వాళ్ళు దేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతస్థుల వాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతస్తులు ఇం మరి జీవ జంతువులకు కూడా మంగళం జరుగాక మంగళం జరుగాక మంగళం జరుగాక అని గాథ యొక్క ఉద్దేశం సప పాపకరణ కుశల సౌప సంపద సచీత పరియోదపనం ఏతం తంగ్ బుదాసనం धम्मं चरे स्वचरितं नतं दुचरितं चरे धम्मचारी सुगं सेति अस्मि लोके परं च न तावता यावता बहुभासतिं यो चापं पिश्रुत्वानां धम्मं कायेन पश्यति सवेदम्मधरोति यो दम्मपमज्जति नतिमे शरणं वयं बुद्धो मे शरणं वरं एतेन सच्छवजेन जय मङ्गलं नतिमे शरणं वयं दमोमे शरणं वरं एते न सवजेना वोतुमे जय मङ्गलं नतिमे शरणं वयं सङ्गोमे शरणं वरं एते न सवजेन ओमे जय मङ्गलं नमो बुद्धाय नमो दमाय नमो सङ्गाय साधु 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 सब कमङ्गल समङ्गल सब कमङ्गल हो ये सब कमङ्गल सब का मंगल सबका मंगल हो ये तेरा मंगल तेरा मंगल तेरा मंगल हो ये सकल जन जीव जंतु की उसका मंगल हो ये जन जन मंगल जन जन मंगल

bhimam namami bhimam namami bhimam if you like this video please like it share it and for more videos please subscribe to our channel